नमस्कार अंडे सार्वरी गुरुगारे तुम्बई ఒకటి जयंती సందర్భంగా జరుగుతున్న సార్వరీయ యోగ సాహిత్య సదస్సులు వీక్షిస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు నేను సమీక్షించే పుస్తకం శ్రీ సార్వరీ గురుగారు రచించిన యోగ విజన్ ఆత్మయోగి సత్యకథ పార్ట్ 3 ఈ ప్రెజెంటేషన్ కి విశ్వశ్రీ గారు ఇచ్చిన టైటిల్ యోగాశ్రమ గురు దృక్పథాలు దీనిలో 50 ఎపిసోడ్స్ ఉన్నాయి దానిలో ముందు మాట చెబుతాను ఆత్మయోగి సత్య కథలో పుస్తకం ముగింపులో ప్రశ్నించుకున్న నేనెవరు అన్న ప్రశ్నకి నాకు ఇంకా జవాబు దొరకలేదు అన్వేషణ ఇంకా సాగుతుంది అది అనంతంగా సాగుతుంది అన్నారు గురుగారు సర్వరి గారు ఒక్కొక్కసారి జీవితం మనం ఊహించని మలుపులు తిరుగుతుంది నా జీవితంలో కూడా అలాంటి మలుపులు మెరుపులు ఉన్నాయి ఒక డెత్ సిగ్నల్ కనిపించగానే చెప్పున ఒక మలుపు తిరుగుతుంది ఎండ్ కాబోయి అండ్ అవుతుంది అన్నారు గురుగారు మాస్టర్ గారి చైతన్య స్ఫూర్తితో యోగాలయ స్థాపన జరిగి యోగం విస్తరించింది యోగ పరిధి విస్తరించింది అనేక మంది జిజ్ఞాసులకు యోగ సాహిత్యం అందుబాటులోకి వచ్చింది నా జీవితంలో ఉన్న సంఘటనలను మైలురాళ్ళుగా ఈ పుస్తకంలో ఎపిసోడ్స్ కింద పేర్కొనడం జరిగింది వాటిలో సంఘటనలే కాదు సందేశాలు ఉంటాయి జీవితంలో జీవితంతో సమన్వయం ఉంటుంది ప్రతి ఎపిసోడ్ పాఠాలను గుణపాఠాలను నేర్పుతుంది శూన్యంలో ప్రయాణించేందుకు అవసరమైన ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది ఇది మొదటి మాట నెక్స్ట్ ఎపిసోడ్ 1 10 సంవత్సరాలుగా యోగం చేస్తున్నా ఎక్కడున్నామో ఏ లెవెల్ కి చేరామో అభివృద్ధి జరుగుతుందో లేదో అర్థం కావట్లేదు మనలో చాలా మందికి కలిగే సందేహం ఇది అర్థం కావట్లేదు అంటే అజ్ఞానం వల్ల కాదు మనస్సు దాటి పైకి వెళ్ళారని అర్థం ఆలోచనకు అవగాహనకు మనస్సు భూమిక దానిని దాటి ఆత్మ సరిహద్దులలోకి చేరిన సాధకునికి ఏమీ తెలియదు అంతా శూన్యం శరీర స్పృహ పోవటం మనస్సు శూన్య స్థితికి చేరటం చాలా మంచి పరిణామం అంటున్నారు గురుగారు వేల సంవత్సరాల నుంచి జిజ్ఞాస పరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లభించట్లేదు అని అంటే అవి సమాధానం పొందవలసిన ప్రశ్నలు కావు ఆలోచించవలసిన విషయాలు విచికిత్స అనంతంగా సాగుతుంటుంది తాత్కాలికంగా సమాధాన పడినా మళ్ళీ ఆలోచనలో కొత్త చిరువుళ్ళు వేస్తూ ఉంటాయి ఎవరో సమాధానం చెప్పరు మన హృదయం లోతుల్లోకి చొరబడి శూన్యంలో సమాధానం పొందాలి సమస్యలని ఎలా పరిష్కరిస్తాం అన్ని సమస్యలకు ఒకే మంత్రం శూన్యం సృష్టి యావత్తు శూన్యం నుంచే ఉద్భవించింది ఎన్ని సమస్యలైనా ఇముడ్చుకోగల స్పేస్ కావాలి ఆ స్పేస్ మెదడులో కానీ మనసులో కానీ లేదు ఆ శక్తి శూన్యానికి మాత్రమే ఉంది అంటే యోగం ద్వారా మనల్ని మనం శూన్యం చేసుకోవాలి అంటే మన మేధను మేధస్సుని పక్కన పెట్టాలి మండే నిప్పులో సమిధలు వేస్తే మాడి మసే అవుతాయి అలాగే సమస్యలని ఒక్కొక్కటిగా శూన్యంలో పడేస్తే అవి శూన్యం అవుతాయన్నారు గురుగారు ధారణ చేయగలిగితే సంకల్పం చేసిన దానిని సృష్టించవచ్చు దీనినే కాంటెంప్లేషన్ ఇన్ హయ్యర్ కాన్షియస్నెస్ అంటారు శూన్యంలోకి వెళ్లే ముందు ఏది భావన చేస్తే అది రూపుదిద్దుకుంటుంది శూన్యంలోకి వెళ్ళాక భావన చేయటం జరగదు ట్రీట్మెంట్స్ లో సైతం నన్ను నేను శూన్యం చేసుకునేలోగా పేషెంట్ ను ఆస్ట్రల్ గా సెపరేట్ చేయటం జరుగుతుంది అంటే ట్రీట్మెంట్ మొత్తం ఆస్ట్రల్ లెవెల్లో జరుగుతుంది అంటున్నారు గురుగారు ప్రేయర్ లో కానీ లేదా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ గురువు గారిని స్మరిస్తే లేదా ఒక్కొక్కసారి స్మరించకపోయినా మనకు అవసరమైనప్పుడు గురువు గారు మన పక్కన నిలబడి పరిష్కారం చూపిస్తారు అది ఎలాగో వివరించారు గురువు గారు మీ సెషన్ సమయంలోనే సాధకుని మనసులో రవంత జాగ దొరుకుతుంది అక్కడ గురువు సుస్థిరం అవుతారు మనం పట్టించుకున్నా లేకున్నా ఆయన లెక్క చేయరు అవసరం అయినప్పుడు గురువు రూపం బయటకు వస్తుంది అది గురువుకు కానీ శిష్యునికి కానీ తెలియని అవసరం లేదు ఎందుకంటే తెలియటం తెలియకపోవటం మనస్సు పరిధిలో ఉంది
ఇది ఆత్మ చేసే పని, దీనిని ప్రజ్ఞ అంటారు. ఎపిసోడ్ 2. ఈ మధ్య చాలా రకాల యోగాలు పుట్టుకొస్తున్నాయి, అయినా నిజానికి అన్నింటి గమ్యం ఒకటి. అదే సమయంలో ఆధ్యాత్మిక అవినీతి కూడా పెరిగింది. కాషాయధారులు ఆత్మను బలిపెట్టి రాజకీయాల్లో చేరుతున్నారు. కొందరు స్వామీజీలు భగవాన్లు సుఖభోగాలకు బానిసలు కావటం చూస్తుంటే కాషాయం అంటేనే అసహ్యం కలుగుతుంది అంటున్నారు గురువుగారు. వివేకానందులు, అరవిందులు మొదలైన వారు నేటి భారతాన్ని చూస్తే వృద్ధులవుతారు. తర్వాత ఎపిసోడ్ 3. ఒక్కొక్కసారి ధ్యాన సమయంలో సాధకుడు మనస్థితిని దాటి ఆత్మస్థావరం చేరినప్పుడు గురువు యొక్క పాదదర్శనం లేదా పాదుకా దర్శనం అవుతుంది. అది యోగప్రదం. చైతన్య లబ్ధికి అది ఒక గుర్తు. అంత మాత్రాన నేను పాద పూజలు ఎంకరేజ్ చేయను అంటున్నారు గురువు గారు. మనం అందరం సాధన చేస్తున్నాం. అందరూ కోరేది మాస్టర్ గారి అనుగ్రహమే. మనం సాధన ద్వారా సాధిస్తున్న ఫలితాలను పాశ్చాత్యులు మనస్తత్వ విశ్లేషణ ద్వారా సాధించవచ్చేమోనని ప్రయోగాలు చేస్తున్నారు. కానీ యోగంలో మనస్సుతో పని లేదు, ఆలోచనతో నిమిత్తము లేదు. యోగం మనిషిని నిర్మలం చేసి రోగ విముక్తం చేస్తుంది, కల్మషరహితం చేస్తుంది. ఆ పని సైకాలజీ చేయదు. యోగం చేయదలిచిన వారు ఒక చక్కని పద్ధతిని అనుసరించాలంటారు గురువు గారు. లోతుపాతులు గ్రహించాలి, స్వతంత్రంగా సాధన చేయగలగాలి. గురువు యొక్క గుణగణాలను గ్రహించాలి. ఇక శిష్యుడిగా చేరాక సందేహాలు ఉండకూడదు, పూర్తి విశ్వాసం ఉండాలి. గురువుని శంకించేవారు, ఏడాదికి ఒకసారి గురువుని మార్చేవారు అభివృద్ధిని సాధించలేరు అంటారు ఇక్కడ గురువు గారు. ఎపిసోడ్ 4. చాలా మంది సాధకుల్లో ఆరంభ శూరత్వమే కనిపిస్తుంది. సాధన చేసే తీరుబడి ఉండదు వారికి, పట్టుదల కొరబడుతుంది, ఏవో ఒక సాకులు వెతుకుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం సంయమనం లేని వారికి ఆధ్యాత్మిక విద్య అలవడదు అంటారు గురువు గారు. అలాగే ట్రీట్మెంట్స్ కి వచ్చే వారికి సైతం ఓర్పు సహనం కొరబడుతున్నాయి. ఒక గడువు విధిస్తే అది పూర్తయ్యే వరకు కూడా ఆగలేక మరొకరిని ఆశ్రయిస్తారు అని పేర్కొన్నారు ఇక్కడ గురువు గారు. ఎపిసోడ్ 5. తన వద్ద ఇనిషియేషన్ తీసుకున్న వారికే తాను గైడ్ చేయటం జరుగుతుందన్నారు గురువు గారు. ఇతరులు ఎవరైనా వచ్చినప్పుడు వారి గురువు యొక్క అనుమతి లేకుండా తాను ఏమీ చేయనన్నారు ఆయన. యోగంలో ప్రతి అనుభవం ప్రతి వారికి కలగన అవసరం లేదు. శిష్యులకి కలిగిన అనుభవాలు గురువుకి అనుభవంలోకి రానవసరం లేదు. ఆయన తన మహా చైతన్య స్ఫూర్తితో వాటిని అధిగమించి ఉండవచ్చు. గురువుకి వాటి లెవెల్స్ తెలుసు, ప్రయోజనము తెలుసు. శిష్యునికి కలిగిన అనుభవం గురువుకి కలగనంత మాత్రాన గురువు కంటే తాను అధికుడిననే భ్రమలో శిష్యుడు ఉండకూడదు. ఏమాత్రం అభివృద్ధిని సాధించాలన్నా గురువు అండదండలు చాలా అవసరం. అలాగే గురువు యొక్క చదువు సంపద చూసే తమ ఆధిక్యతను అంచనా వేసుకుంటారు ఇంకొంతమంది శిష్యులు. కానీ గురువులకు ఉండేది ఆత్మజ్ఞానం. మనకి కలిగే సందేహాల్లో చాలా వరకు గురువుతో కలిసి ధ్యానం చేసుకుంటేనే తీరిపోతాయి. గురువు పెదవి విప్పవలసిన అవసరం కూడా ఉండదు. హృదయ భాషలో గురు శిష్యులిద్దరూ సంభాషించుకుంటారు మౌనంగా. ఈ రహస్యం తెలియక కొందరు మేధావులు గురువును ప్రశ్నలతో విసిగిస్తారు. అనర్గళంగా ప్రసంగించే వారి మాటలు హృదయం వరకు పోవు. ఎపిసోడ్ 6. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్స్ గురించి వచ్చేవారికి కనీస గౌరవం ఉండదు అంటారు గురువు గారు. ఫీజు ఇస్తున్నాం చెయ్యండి అంటే ఎలా? సమస్యలు తీరాలనుకోవటంలో తప్పులేదు. ఆశీర్వదించండి, కాస్త విభూతి పెట్టండి అంటారు. అదంత సులువైన విషయం కాదు. అంతేకాకుండా వచ్చిన వారి వైబ్రేషన్స్ తనకు తెలుస్తాయన్నారు గురువు గారు. భాష కన్నా ఫీలింగ్ ముఖ్యం. వారి యోగ్యత అర్హతలను బట్టి ఆదరణ ఉంటుంది అంటారు గురువు గారు. ఎపిసోడ్ 7. యోగాన్ని కొందరు ఆషామాషిగా తీసుకోవటం, వారి ఇష్టం వచ్చినట్లు పద్ధతులు మార్చేయటం చూస్తే తనకు ఆశ్చర్యం భయం రెండూ కలుగుతాయంటారు గురువు గారు. ఒక గురువు వద్ద కానీ సీనియర్ వద్ద కానీ దీక్ష తీసుకుని యోగం చేయటం మంచి పద్ధతి. అలాగే ఇక్కడ నమస్కారం అంటే కూడా బ్రీఫ్గా, నమస్కారం అంటే సాష్టాంగం అంటారు.
గురువు యొక్క కాలి బొటనవేళ్లు రెండు సాధకుని భూమధ్యంలో తాకేటట్టుగా నమస్కారం చేసినప్పుడు గురువులోని శక్తి ప్రజ్ఞ సాధకుని ఆజ్ఞలోనికి ప్రవహిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ ఎపిసోడ్ 8 లో ట్రీట్మెంట్స్ కోసం ఎప్పుడైనా ఒక రోగి రాలేని పక్షంలో వారి రక్త సంబంధికులు ఎవరైనా వస్తే వారి ద్వారా తనకు వైబ్రేషన్ అందుతాయని చెప్పారు. బయట వారు వస్తే వైబ్రేషన్స్ అందవు. ఒక్కోసారి వారి మాటల్లో నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఆ కేసులు టేకప్ చేయను అన్నారు గురువు గారు. ట్రీట్మెంట్ అంటే ముందు రోగికి నమ్మకం కుదరాలి, నియమాలు పాటిస్తేనే ఫలితం ఉంటుంది. నియమోల్లంఘన చాలా ప్రమాదం, కుటుంబంలో అందరి సహకారము కావాలి. అందుకే వారిని కూడా భాగస్వామ్యుల్ని చేయాలి. మందులు ఇంజెక్షన్స్ కాదు కదా యోగ చికిత్స అంటే, అదొక విశేష ప్రక్రియ. సంపూర్ణ విశ్వాసంతో శరణాగతులు అయితేనే ప్రయోజనం ఉంటుంది. కొంతమంది నియమాలు పాటించరు, పైగా పాటించామని అబద్ధాలు కూడా చెప్తారు. ఒకసారి ట్రీట్మెంట్ చేస్తుంటే వారికి అయిన వారు బయట చేరి హస్కు కొడుతుంటారు. నిర్లక్ష్యం, మన కోసమే కదా యోగం లేక ట్రీట్మెంట్ చేసేది అన్న ఇంకిత జ్ఞానం ఉండదు. మాస్టర్కు సర్వసమర్పణ చేసుకోకపోతే వారికి అనుగ్రహం లభించదు, మాస్టర్ గారి అనుగ్రహం లభించదు. సర్వసమర్పణ అంటే మహాప్రాణశక్తిని స్వాగతించడమే, ఆ ప్రాణశక్తిని మనలోకి తీసుకోవడమే. సద్భావన సమర్పణలోని ఆంతర్యం ఇది. ఎపిసోడ్ 9. ఈ అధ్యాయంలో గురువు గారు సుబ్బలక్ష్మి గారి అబ్బాయి కార్తీక్కి ట్రీట్మెంట్ ఇవ్వటం గురించి బ్రీఫ్ గా చెప్పారు. సుబ్బలక్ష్మి గారు యోగంలోకి చేరాక ఆమె ద్వారా వారి అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక్కడ 6 నెలల్లో అబ్బాయికి ఆరోగ్యం మెరుగైంది, తన తల్లి విశ్వాసం బాగా పనిచేసింది. తర్వాత అబ్బాయిని స్కూల్లో చేర్చడం, ఆ అబ్బాయి తనంత తను బస్సులో వెళ్ళి రావటం గురించి కూడా ప్రస్తావించారు. ఆమె చూపిన విశ్వాసం పట్టుదల ఉంటే ఎలాంటి విషమ రోగాలైనా నయమైపోతాయి అంటారు గురువు గారు. మాస్టర్ యోగం అమృత యోగం, మానవాళికి వరప్రసాదం అంటారు ఆయన. ఎపిసోడ్ 10. వేరే పద్ధతుల్లో యోగం చేసేవారు కొంతమంది తాము స్థిమితంగా యోగం చేసుకోలేకపోతున్నామని చెప్పినప్పుడు గురువు గారి సమాధానం, అది మీలోనే అలజడి మాత్రమే, అనుమానం, యోగంలో లోపం కాదు అని చెప్పారు. అన్ని యోగాలు మంచివే అంటారు ఆయన. ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వారు యోగం చేయవచ్చు, అంతేకాని ఒక మార్గం వదిలి మరొక మార్గంలోకి మారటాన్ని ఎంకరేజ్ చేయరు ఆయన. మాస్టర్ అనుమతి దొరికితేనే ఎవరైనా యోగంలోకి వస్తారు, వచ్చిన వారు పూర్తిగా మారిపోతారు. పూర్వ వాసనలు అన్నీ పోతాయి, వచ్చేవారిలో సందిగ్ధం పోవాలి, పరిపక్వత రావాలి. యోగం చేయటం అంటే ఒక విధంగా అగ్నిలో దూకటమే. ఏ కోరికలో లేకుండా సాధన చేస్తే నిజమైన ప్రశాంతత లభిస్తుంది, కావలసింది మానసిక పరిపక్వత. ఎపిసోడ్ 11. ఈ అధ్యాయంలో గురువు గారు రజనీష్ ఓషో ఆశ్రమం గురించి ప్రస్తావిస్తారు. చాలా ఆశ్రమాల పరిస్థితి అంతే. అక్కడ ఒక మహర్షి లేక యోగి తపస్సు చేసినంత కాలం శక్తి ఆకర్షణ ఉంటాయి. వారు పోయిన తర్వాత అవి నిర్జీవంగా తయారవుతాయి, విగ్రహం లేని దేవాలయంలా ఉంటాయి అని అంటారు. ఓషోని జనం సరిగా అర్థం చేసుకోలేదు అంటే కారణం అతని ప్రవర్తనే అంటారు గురువు గారు. లోపం జనానిది కాదు, రజనీష్తే అంటారు. కొంతమంది ప్రవక్తల్ని ప్రజలు వారు బ్రతికి ఉండగా సరిగా అర్థం చేసుకోరు, చనిపోయాక సమాధికి పూజలు చేస్తారు అంటారు గురువు గారు. ఇక్కడ తాను ఎవరిని విమర్శించనని ప్రజ్ఞ పొందిన ప్రతి యోగి స్వతంత్రుడే, ఎవరి మార్గం వారిదే అని అంటున్నారు గురువు గారు. గణపతి సచ్చిదానంద స్వామిని గురించి అడిగినప్పుడు కూడా గురువు గారు ఇట్లా అంటారు, ఎవరి అభిప్రాయం వారిదే, ఆయన గురించి నేను ఎందుకు అభిప్రాయం చెప్పాలి, ఎవరినైనా లోతుగా అర్థం చేసుకోవాలి. ఆయన ఒక సంప్రదాయాన్ని పట్టుకున్నారు, గణపతి ఉపాసన చేశారు, శక్తిని పొందారు, జనానికి ఉన్నవాళ్ళంటే ఆరాధన. అలా వెళ్ళిన వారిని విమర్శించడం నాకు ఇష్టం లేదు అన్నారు. ఎవరికి వారిగా ఎదగాలి తప్ప ఒక పెద్ద చెట్టు కింద మరొక పెద్ద చెట్టు ఎదగదు. స్వతంత్రించిన వారే అభివృద్ధిని సాధిస్తారు. ఒకరి నీడలా తలదాచుకున్నంత కాలం ఎదుగుదలే ఉండదన్నారు గురువు గారి. ఎపిసోడ్ 12. ఈ అధ్యాయంలో సర్వరి గురువు గారు తాను రచించిన సావిత్రి గురించి ప్రస్తావించారు. పాఠకుల్ని స్పందింప చేయగలిగిన రచనలు చేయటంలో పరమార్థం ఉంది అంటారు.
అరవిందని ఆరాధించేవారు సావిత్రిని చదువుతారు. అయినా అర్థం కాదు వారికి. యోగ హృదయం కలిగి ఉంటేనే అర్థం అవుతుంది. అరవిందని అంతస్తులకు చేరకపోయినా కవితార్ణవల్లో పయనించగలగాలి అంటారు గురువు గారు. సర్వరి గారి మొదటి సావిత్రి అనువాదం కొంత గజిబిజిగా ఉన్నదని భావించి ఈసారి రసజ్ఞులు ఆధ్యాత్మ చింతనాపరులు ఆయన పాఠకులకు మరింత చేరువ కావాలన్న తపనతో సరళమైన వచనంలో స్వతంత్రంగా భావానువాదం చేశానన్నారు గురువు గారు. మరల అరవిందని మూల ప్రతిని ముట్టుకోలేదు, స్వేచ్ఛగా సరళంగా భావోద్రేకంతో వచనంగా వ్రాశానని, మూలంలో అరవిందులు ఏమి వ్రాసి ఉంటారన్న చింత పాఠకులకు కలగకుండా ధారగా సాగింది తన రచన అంటారు. సావిత్రిని నిత్యపారాయణ చేసేవారు కొన్ని వేల మంది ఉన్నారు. అర్థం కాకపోయినా చదివి అనుభూతిస్తారు. అనుభూతి చెందినప్పుడు కళ్ళు మూసుకుని సమాధి స్థితికి వెళ్ళిపోతారు. మనస్సు శూన్యం అవుతుంది. మనస్సును ఆలోచన రహితం చేసి సమాధి స్థితికి చేర్చటమే తన ధ్యేయం అంటారు. అర్థం కోసం తచ్చాడితే మనస్సు అతలాకుతలం అవుతుంది అంటారు గురువు గారు. ఎపిసోడ్ 13. ఒకసారి 3 సంవత్సరాల పిల్లవానికి మాటలు రానందుకు ట్రీట్మెంట్ ఇచ్చారు సర్వరి గురువు గారు. 3 రోజుల్లో మాటలు వచ్చాయి. ఆ సందర్భంగా వారి బంధువులు ఒకరు ప్రేర్లో కూర్చుండగా గురువు గారు టచ్ ఇవ్వడం జరిగింది. వారి అబ్బాయికి మాస్టర్ గారు కల్లో కనిపించి దిగులు పడుకు నేను చూసుకుంటాను, నీకేం పర్వాలేదని చెప్పారట. ఎంతో కాలంగా యోగం చేస్తున్న వారికే మాస్టర్ దర్శనం కలగదు. అలాంటిది ఆ బాబుకి మాస్టర్ గారు తలని మీరి ఆశీర్వదించడం అంటే అది పూర్వజన్మ సుకృతం అంటారు గురువు గారు. అతని సమస్య కూడా తీరినట్లుగా పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులకి యోగంపై నమ్మకం కుదిరింది, ప్రేయర్ చేసుకోసాగారు. ఈ సందర్భంగా గురువు గారు ఇలా అంటున్నారు, యోగం వారసత్వ హక్కు కాదు. భార్యాభర్తలో ఎవరు చేస్తే వారికే కానీ భర్త గారు యోగం చేస్తే హక్కు ప్రకారం భార్యకి సగం రాదు. కాదంటే ఆయన ఉన్నంత కాలం యోగ ఫలితాలు కుటుంబం మొత్తం అనుభవిస్తారు. రోజు 2 గంటలు నిర్మలంగా యోగం చేయని వారు ఏవో శక్తులు మహత్తులు రావాలనుకోవటం వెరీ ఆశ. ప్రతి సాధకుడు సాధన చేసి అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తాను అన్నారు గురువు గారు. ఎపిసోడ్ 14. యోగంలో చేరిన వారు మే అండ్ డిసెంబర్ సమావేశాలకు తప్పక హాజరవ్వాలి. అలా యోగం వారి నిత్యకృత్యం అయితే జీవిత కాలంలో ప్రమాదకర జబ్బులు రావు. యోగం వేరు, జీవితం వేరు కాదు. జీవితంలో యోగం ఒక భాగం అయిపోవాలి అంటారు సర్వరి గురువు గారు. జనానికి రోగం మీద ఉన్న శ్రద్ధ యోగం పైన ఉండదు. రోగం తగ్గిందని యోగం మానేస్తే ఎలా అంటారు ఆయన. యోగ చికిత్సకు వచ్చేవారు రోగుల్లా ప్రవర్తించకూడదు, ప్రేయర్ చేసుకోవాలి. కళ్ళు మూసుకునే ధ్యానం చేస్తుంటే లోపల ఏం జరుగుతుందో, రోగం ఎలా తగ్గిందో తెలియదు వారికి. సులభంగా తగ్గిపోయింది కనుక వారికి శ్రమ అనిపించదు. శ్రమ విలువ, యోగం విలువ గ్రహించరు. ఇంత సులభమా అని యోగాన్ని అలక్ష్యం చేస్తారు. తాము కూడా యోగం చేస్తే తప్ప ఆ కష్టం తెలియదు. అందుకే చికిత్సలో వారిని భాగస్వాములు చేయాలి. ప్రార్థన రేపు వారి జీవితానికి వెలుగుబాటు కావాలి. ఆ ఆనందం వారికే అనుభవంలోకి రావాలి. ఒక్కసారి చైతన్యం కలిగితే యోగం వదలదు అంటారు గురువు గారు. ట్రీట్మెంట్ కోసం ప్రతిరోజు దూరదూరాల నుండి వస్తుంటారు. ప్రతి కేసు ఒక ఛాలెంజ్ అనిపిస్తుంది. మొదట్లో ఆశ్చర్యంతో పాటు భయం వేసేది, తర్వాత అన్నీ సహజం అనిపించసాగాయి. దేనికే కంగారు పడిన అవసరం లేదు. ప్రతి కేసు మాస్టర్ గారు స్వయంగా ఎంపిక చేసి పంపిస్తున్నారనే భావన నెలకొంది. ఒకసారి ఒక ఆమె అనారోగ్యం అని వచ్చింది. ఆమెకు గైనిక్ ప్రాబ్లం. పెళ్లి అయ్యి 16 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. ఏళ్ల తరబడి దుర్భరమైన బాధ అనుభవిస్తుంది, బాధ దుఃఖం అనుభవిస్తుంది యుట్రస్ ఇన్ఫెక్షన్ వల్ల. ఇన్ని హాస్పిటల్స్ చూపించినా ఫలితం లేదన్నారు, యుట్రస్ తీసేయాలన్నారు డాక్టర్స్. ఆమెకు మాత్రం రోగం తగ్గితే ఎప్పటికైనా పిల్లలు కలగకపోతారని ఆశ ఉంది. ట్రీట్మెంట్ అడిగినప్పుడు గురువు గారు ఇలా అన్నారు, పిల్లల సంగతి గ్యారంటీ ఇవ్వలేను, 10 రోజులు ట్రీట్మెంట్తో రోగం తగ్గిస్తాను అని. మొదటి రోజు 1 గంట ట్రీట్మెంట్తోనే ఆమె బాధ చాలా వరకు తగ్గిపోయింది. ప్రేయర్ అదే అయ్యేసరికి ముఖంలో తేజస్సు వచ్చింది. ఆమెకి ధైర్యం ఉత్సాహం వచ్చాయి. ఆ మర్నాటికి ఇంకొంత మెరుగైంది. భార్యాభర్తలు 2 వరకు ఆనందం 10 రోజుల్లో పూర్తిగా నయమైపోయింది. ఆమెకి ఇంకొక జన్మ ఎత్తినంత ఆనందం. మీ రుణం తీర్చుకోలేమని అన్నప్పుడు గురువు గారు ఇలా అన్నారు, అమ్మా నేను మీకు అప్పు ఇవ్వలేదు తీర్చేయటానికి, ఏ జన్మలోనూ తీర్చలేని రుణం ఇది. ఇలాగే మీరు 10 మందికి సాయం చేస్తే తీరుతుంది ఈ రుణం. ప్రతిరోజు ప్రేయర్ చేసుకోండి, నాన్ వెజిటేరియన్ తినకూడదు.
ఇదే సత్యయోగం. అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, వీలైనంత వరకు సాయం చేయండి. దేవుళ్ళ పూజలు తీర్థయాత్రలకు చేసే ఖర్చుని అనాథల కోసం ఖర్చు పెట్టండి. దాన ధర్మాలు చేయండి. దాతృత్వం పదింతలుగా సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పారు. 6 నెలలు ఆమె బాగానే ఉన్నది. మళ్ళీ రోగం తిరగబెట్టిందని వచ్చారు. గురువుగారు ఇలా చెప్తున్నారు, మనం మందులు సరిగా వాడింది లేని డాక్టర్స్ కి తెలుస్తుంది కదా, అలాగే నియమాలు సరిగా పాటించారా లేదా అనేది తనకి తెలుస్తుందని చెప్పారు. వారిని అడిగినా చెప్పరు, తప్పు ఒప్పుకోరు. ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ తిరిగి ఆవిడకి ఒక రోజులో నయమైంది. ఆమె చేసిన తప్పు తెలిసింది. యోగం అంటే నిర్లక్ష్యం ఏర్పడింది. ఆరోగ్యం బాగుంది కదా అని ప్రేయర్ మానేసింది. ఇప్పుడు ఆమెకి ఆరోగ్యం బాగుంది అని పేర్కొన్నారు. ఎపిసోడ్ 15. గురువుగారు రాసిన పుస్తకాలు చదివిన వారు ఆయన అడుగుతారు, ఇన్ని పుస్తకాలు ఎలా వ్రాస్తారు మీరు, ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయి అని. ఆ ప్రశ్నకు గురువుగారు ఇలా అంటారు, అది నా తలవ్రాత. పుట్టింది బ్రహ్మరాతతో, పెరిగింది వ్రాతతో, నా బ్రతికే వ్రాతతో ముడిపడింది. నా వ్రాతే బ్రహ్మరాత, అందుకే బ్రహ్మజ్ఞానంతో వ్రాస్తాను అని చెప్పారు. అంటే వారి ఉద్దేశం చదివి రాస్తారా సొంతంగా రాస్తారా అని. చదివి రాసేవారు కొందరు, రాయటం కోసం చదివేవారు ఇంకొందరు. ఇంకొంతమంది చదువుతారు కానీ వ్రాయరు, ప్రసంగాలు చేస్తారు. నేను నిత్య పాఠకుడిని అంటారు గురువు గారు. ఎప్పుడో చదువుతూ ఉంటాను పుస్తకాలు కాదు, శూన్యాన్ని, జ్ఞానాన్ని, యోగాన్ని, మనస్సు ఆవలి తీరాన్ని. ఆ చదివింది సత్యంతో శుద్ధి చేయబడి ప్రజ్ఞగా మారుతుంది. ఆంతరిక ప్రజ్ఞ కొత్త సత్యాలను ఆవిష్కరిస్తుంది. నిజానికి నా రచన ఎంతో మంది మహాత్ములు, మహాయోగుల కరుణతో సాగుతుంది అంటారు. సూపర్ కాన్షియస్నెస్ లెవెల్లో ఉన్న సత్యాన్ని కాన్షియస్ లోకి తెచ్చుకుంటాను అంటారు గురువు గారు. సత్యాలు అందంగా తీయగా ఉండవు, అందుకే ఎవరో వాటి జోలికి పోరు. సత్యం అంటే వజ్రం, అదే అభేద్యం. అవి చీకట్లోనే మెరుస్తాయి, కనుకనే జ్ఞానులు తాము చీకట్లోనే ఉంటూ మనకి వెలుగుల్ని ప్రసరింపు చేస్తారు. ఎపిసోడ్ 16. ఒక ఆమె ఒంగోలు నుంచి వచ్చింది. వారి భర్త గారికి 10 సంవత్సరాలుగా మానసిక బలహీనత. రాత్రులు నిద్రపోరు, తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా మంది సైకియాట్రిస్ట్లకి చూపించినా నయం కాలేదు. 10 రోజులు రెగ్యులర్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు గురువు గారు సర్వరి గారు. మొదటి రోజు విభూతి పెట్టగానే అతను ట్రాన్స్ లోకి వెళ్ళారు. ప్రేయర్ పూర్తయ్యేసరికి ఫ్రెష్ అయ్యి పునర్జన్మ ఎత్తిన అనుభూతి పొందడుతుంది. ఆ వచ్చిన వారితో గురువు గారు ఇలా చెప్తారు, ఈ రోజు రాత్రి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతే రేపు రండి, ఫలితం కనిపించకపోతే తిరిగి రానవసరం లేదని చెప్పారు. అండ్ ఈ ట్రీట్మెంట్ జరిగే 10 రోజులు ఏ మందులు వాడకూడదు, ఆఖరికి నిద్ర మాత్రలు కూడా బంద్ చేయాలని చెప్పారు. మరి 10 రోజుల తర్వాత మాట ఏంటి అని వారు ప్రశ్నించారు. గురువుగారు సమాధానం చెప్తారు, 10 రోజుల తర్వాత మందులు అవసరమే ఉండదు, నార్మల్ అయ్యాక మందులు ఎందుకు అని అడిగారు ఆయన. ఆ రోజు అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. 10 రోజుల్లో ట్రీట్మెంట్ తో అతనికి పూర్తిగా నయమైంది. ప్రేయర్ చేసుకోమన్నారు అతన్ని. ఎపిసోడ్ 17. మన సాధకురాలు విజయ్ గారి బంధువుల అబ్బాయికి 4 ఏళ్ల వయసుంది, జీర్ణ సంబంధమైన అనారోగ్యం. 48 అవర్స్ లోనే ఆపరేషన్ జరగాలి అన్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని డాక్టర్స్. చిన్న రోగానికి కూడా పెద్ద వైద్యం ఆపరేషన్, ఇదే ఆధునిక వైద్యంలో ప్రధాన సూత్రం. విజయ్ గారు లోగడ యోగా ట్రీట్మెంట్స్ చూసి ఉన్నారు, నమ్మకం ఉన్నది. యోగా ట్రీట్మెంట్ ఇస్తే ఆపరేషన్ తప్పుతుంది అని ఆ పిల్లాడి తల్లి ఆశ. ఇంట్లో వారితో కలిసి ఆ బాబుని తీసుకుని వచ్చింది. 2 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పారు గురువు గారు. వారు అడిగారు, రేపు ఆపరేషన్ కదా ఎట్లా అని. గురువు గారు చెప్పారు, ఆపరేషన్ అవసరం ఉండదు అని. అలాగే ట్రీట్మెంట్ ఇచ్చారు, బాబుకు నయమైంది. డాక్టర్స్ చెప్పిన 48 గంటలు ఎప్పుడో గడిచిపోయాయి. అదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ టెస్ట్ చేయించమన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించమన్నారు వారి నమ్మకం కోసం. ఆ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారట రిపోర్ట్ చూసి. ఇది వరకు మేము చూసింది ఈ పిల్లాడికేనా అని అడిగారట. అలా విజయారెడ్డి గారు అనేక మందిని యోగా ట్రీట్మెంట్స్ కి ప్రోత్సహిస్తారు. 10 మందికి మంచి జరగాలని కోరుకోవటం కూడా నిస్వార్థ సేవే అవుతుంది అంటారు గురువు గారు. ఎపిసోడ్ 18. తిరుపతిలో చివరి సమావేశాలప్పుడు గురువు గారు స్వామి అనే వ్యక్తిని కలిశారు. తర్వాత వసంతకుమార్ గారింట్లో ప్రేయర్ అప్పుడు కూడా చూశారు. అతనికి వీపు మీద ఒక గడ్డ ఉండేదిట, చాలా రోజుల నుంచి ఉండదు అది. ఆపరేషన్ ఇష్టం లేక అలా వదిలేశారు అతను. గురువు గారు 3 డేస్ ఉదయం సాయంత్రం టచ్ ఇచ్చారు, ఆనవాళ్ళు కూడా లేకుండా తగ్గిపోయిందని చెప్పారు ఆయన.
అతని భార్యకు కూడా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పి ఇవన్నీ ఒక్కరోజు ట్రీట్మెంట్తో తగ్గిపోయాయి. అంతకు పూర్వం గురువుగారి బృందంతో కలిసి అతను కుంభకోణం యాత్రకు వెళ్ళినప్పుడు అతనికి దివ్యానుభవం కలిగింది. అందుకే అతని ఇనీషియేషన్ ఇవ్వమని అడిగినప్పుడు గురువు గారు చెప్పారు, మీకు ఇనీషియేషన్ కుంభకోణంలోనే జరిగిపోయింది, మాస్టర్ గారే స్వయంగా ఎంపిక చేసి నా దగ్గరకు లాంఛనంగా ట్రైనింగ్ కి పంపిస్తారంతే అని చెప్పారు. ఇంతకు ముందే యోగంలో చేరాల్సింది అతను అన్నప్పుడు గురువు గారు ఇలా అంటారు, దేనికైనా టైం రావాలి, పైగా మార్గం చూపే వరకే నా పని, అభివృద్ధి సాధించాలింది సాధించాల్సింది మీ సాధనతోనే, అలసిపోయినప్పుడో ఆగిపోయినప్పుడో అదృశ్యంగా చేయి అందిస్తుంటాను, అది యోగ రహస్యం అని చెప్పారు. మాస్టర్ గారిది అమృత యోగం, అర్హత ఉన్నవారు ఎవరైనా అందులో సుస్నాతులు కావచ్చు, ఆయన ఎవరినీ శపించరు, ఇది సంజీవని వంటి యోగం, ప్రేయర్ చేసుకోండి అని చెప్తారు గురువు గారు. ఎపిసోడ్ 19. యోగం ద్వారా చికిత్స చేసేటప్పుడు వారి బాధలు లేక కర్మ తమకు సంక్రమిస్తాయని భయం ఉంటుంది కొంతమందికి. రమణ మహర్షితో వారి శిష్యులు ఇలా అనేవారు, మహాత్మా ఎవరి రోగాల్లో ఇలా మీ మీద వేసుకుని బాధపడటం భావ్యం కాదు, మీకు వచ్చిన క్యాన్సర్ కూడా మీది కాదు, మీ తపశ్శక్తితో నయం చేసుకోండి అని చెప్పారు. దానికి మహర్షి సమాధానం, రోగాన్ని నేను రమ్మని పిలిచానా పొమ్మని తరిమేయటానికి, అయినా రోగం వచ్చింది శరీరానికే కానీ ఆత్మకి కాదు అని చెప్పారు రమణ మహర్షి. మహాత్ములు కూడా కొంత కర్మశేషం అనుభవించారు, అది వారి ప్రారబ్ధ కర్మ కావచ్చు, ఇతరుల కర్మ తమ పైన వేసుకోవటం వల్ల కావచ్చు. చికిత్స కారణంగా ఇతరుల కర్మని తాము పంచుకోక తప్పటం లేదు. అలా అని ఎవరికి ఏమీ ట్రీట్మెంట్స్ ఇవ్వకపోతే యోగం వల్ల ఎవరికి ప్రయోజనం? యోగ లక్ష్యం రోగ విముక్తి, బాధ విముక్తి. ఒకసారి గురువు గారు తిరుపతిలో కళ్ళు టెస్ట్ చేయించుకుంటే చాలా కాంప్లికేటెడ్ కేసు, బతకటం కష్టం, చూపు కూడా పోతుందని చెప్పారట. కానీ గురువు గారు అంటున్నారు, నా కళ్ళు శుభ్రంగా ఉన్నాయని చెప్తారు గురువు గారు. యోగం చేసేవారికి యోగ సాధనే రోగాలకు పరిష్కారం అని చెప్పారు ఆయన. సుబ్బారావు అనే అతనికి యాక్సిడెంట్ జరిగింది, చేతి వేళ్ళు మూడు నలిగిపోతే ఆ వేళ్ళు తీసేయాలేమో అని చెప్పారు డాక్టర్స్. అసలే షుగర్ పేషెంట్, గాయం మానటం కష్టం, యాక్సిడెంట్ కారణంగా బీపీ కూడా పెరిగింది. గురువు గారు ఇలా అన్నారు, మాస్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు, వేళ్ళు తీయాల్సిన అవసరం లేదని చెప్పారు. 2 వారాల్లో అతనికి నయమైపోయింది. ఆ తర్వాత గురువు గారు ఒకసారి కారులో కూర్చొని డోర్ లాక్ చేస్తుంటే సరిగా అతనికి ఏ 3 వేళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ 3 వేళ్ళు గురువు గారికి వెళ్ళి నలిగిపోయాయి, తగ్గేందుకు 4 రోజులు పట్టింది అన్నారు. అతని కర్మ తాను తీసుకున్నట్లు అయిందని చెప్పారు గురువు గారు ఇక్కడ. అలాగే ఒక ఆమె మంగళగిరి నుంచి తిరుపతి వచ్చింది, ఆమె యోగం చేయకపోగా మోసం చేసింది, వారి అక్కకు ప్రేయర్ ఇచ్చింది, ఆమె నరసింహస్వామి భక్తురాలంట. ఆమెకు కలలో నరసింహస్వామి కనిపించి బెదిరించారట యోగం చేయవద్దని. తర్వాత ఆమెకు పెద్ద జబ్బు చేసింది, ఎందరికి చూపించినా నయం కాకపోతే గురువు గారి వద్దనే చికిత్స పొందింది, నయమైపోయింది. నరసింహస్వామి ఏమైనా చేస్తారేమోనని ఆమె భయపడింది, గురువు గారిని కూడా హెచ్చరించింది. కానీ గురువు గారు ఆ సంగతి అప్పుడే మర్చిపోయారు. ఒకసారి గురువు గారు మంగళగిరి వెళ్ళినప్పుడు దాదాపు 2 సంవత్సరాల తర్వాత బస్టాండ్ లో పడిపోయారంట. స్పృహ తప్పి పడిపోయినప్పుడు నరసింహస్వామి నవ్వుతో కనిపించారని ఇక్కడ రాస్తున్నారు గురువు గారు. ఆయన అంటారు, గురువు గారు కూడా మనకున్నట్టు కోపాలు బలహీనతలు ఉంటాయా అని అంటారు ఇక్కడ. ఈ దెబ్బ కోలుకోవటానికి తనకి 4 రోజులు పట్టిందని చెప్పారు గురువు గారు. ఒక్కోసారి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కర్మలు అనుభవించవలసి వస్తుందని మాస్టర్ గారు హెచ్చరించినట్లుగా పేర్కొన్నారు ఇక్కడ. ఎపిసోడ్ 20. ఒక్కొక్కరి పైన చిత్రంగా అభిమానం కలుగుతుంది, కొందరు వెంట పడినా కలగదు. యోగంలోకి రావటం అనేది మాస్టర్ గారి సంకల్పం. కొందరి పట్ల తనకు స్పందన అనుకూలంగానో మరికొందరి పట్ల నిర్లిప్తంగానో ఉండటానికి కారణం తనకు తెలియదంటారు గురువు గారు. అది వారి ఆలోచనలో విధేయతో సంస్కారమో కావచ్చు అన్నారు. సిద్ధయ్య అనే అతను యోగంలో చేరారని ఇక్కడ పేర్కొన్నారు. అతను పెద్ద మనసున్నవాడని చెప్పారు. గురువు గారి పుస్తకం సమాధి చదివి వచ్చి కలిశారు. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో అసంతృప్తి, సన్యాసం అంటే ఇష్టం, గురుదర్శనం కాగానే మనసులోనే అలజడి తగ్గింది అతనికి. నేనెవరో తెలుసుకుందామని వచ్చానని చెప్పాడు. ప్రేయర్లో కూర్చుంటే నిమిషాల్లో సమాధి స్థితిని దాటిపోయేవాడు. ఆ రోజే యోగ సభ్యుడిగా చేరాడు. అతని భార్యకు కూడా యోగంలో ఆసక్తి కలిగింది, యోగ సభ్యురాలయ్యింది. సన్యాసం వైరాగ్యం గురించే మర్చిపోయాడు అతను.
మరే బిడ్డలతో ఉంటూనే ఏ తాపత్రయం లేకుండా జీవించవచ్చుననే సత్యాన్ని గ్రహించాడు. ప్రేయర్ చేస్తూ సాగాడు. ఎపిసోడ్ 21. తనలో దివ్యశక్తులు ఉన్నాయని ఏ యోగి అనుకోడు. అవి ఎలా ప్రవేశిస్తాయో తెలియదు. కొంతకాలమే ఉంటాయి, ఎవరికి ఉపయోగపడకపోతే అంతరించిపోతాయి. తనకు ఏవైనా శక్తులు ఉంటే అవి మాస్టర్ గారు అనుగ్రహించినవే అంటారు గురువు గారు. మాస్టర్ గారు లేరని భావించే వారికి కొంతమందికి మాస్టర్ గారు కలలో కనిపించి నా వద్దకు పంపుతూ ఉంటారు. మాస్టర్ అంటే స్పిరిచువల్ మాస్టర్, గురువు ఫిజికల్ మాస్టర్ అంటారు సర్వరి గురువు గారు. ఎపిసోడ్ 22. ప్రొఫెసర్ మంగమాంబ గారు యోగంలో చేరారు. అంతకు పూర్వం పుస్తకాలు చదవటం వలన యోగం పట్ల అవగాహన ఉంది ఆవిడికి, కానీ సరైన మార్గదర్శి లేరు. ఆమెకి స్వప్నంలో మాస్టర్ దర్శనం అయిందంటే యోగానికి అర్హురాలుగా మాస్టర్ గారు ఆమోదించినట్లే అంటారు సర్వరి గురువు గారు. తర్వాత ఆమె భర్త గారు కూడా ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగింది, నయమైందని రాశారు. మన విజ్ఞానాన్ని అంతటినే పక్కన పెట్టి యోగం చేయాలి, అప్పుడే సత్యం అవగాహనకు వస్తుంది. దానికి హృదయం కావాలి, భాష కాదు. సాధనలో గురువు మార్గం చూపిస్తాడు, ప్రయాణం మనం ఒంటరిగా చేయాల్సిందే. అయినా అనుక్షణం గురువు సహాయం మనకి అందుతూ ఉంటుంది. మీరు మర్చిపోయినా నేను మిమ్మల్ని వదలను, నమ్మిన వారికి సంకల్ప మాత్రాన తాను కనిపిస్తానని చెప్పారు గురువు గారు. అంత మాత్రాన తానేమి భగవంతుని అవతారం కాదు, మాస్టర్ గారి ప్రతినిధిగానే ఆయన అప్పగించిన పని నిర్వహిస్తున్నానంటారు సర్వరే గురువు గారు. ఎపిసోడ్ 23. ఒక అతనికి షుగర్ 460 పాయింట్స్ ఉంటాయి. డాక్టర్స్ కష్టం అని తేల్చేశారు. గురువు గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు అతను. 4 రోజుల్లో 260 పాయింట్స్కి, మరో 4 రోజుల్లో 200 పాయింట్స్కి వచ్చింది. డాక్టర్స్ కూడా నమ్మలేకపోతున్నారని చెప్పాడు అతను. అని గురువు గారు అంటారు, అది మాస్టర్ దయ, అనుగ్రహం. ఉదాహరణకి ఇదే మంత్రం మరొకరికి పనిచేయదు అంటారు. ఎపిసోడ్ 24. ఒక యువకుడు చాలా అర్భకంగా ఉండేవాడు. ఒకసారి స్పృహ తప్పి పడిపోయాడు, చాలా భయపడ్డాడు. అమ్మగారితో చెప్పి గురువు గారి వద్ద ట్రీట్మెంట్ ఇప్పించమని అడిగారు. అమ్మగారు చెప్తే గురువు గారు కాదనరు అని అందరి నమ్మకం. 3 రోజుల ట్రీట్మెంట్ తో అతను కోలుకున్నాడు. అతనికి వివాహం కుదిరింది. పెళ్లిలో గురువు గారు తన చేతి ఉంగరాన్ని తీసి అతని వేలికి తొడిగారు. ఇలా చెప్పారు, ఇది నీ చేతికి ఉన్నంత కాలం నీ ఆరోగ్యానికి దిగులు లేదు అని చెప్పారు. అతని ఆరోగ్యం బాగుపడింది. యోగాన్ని పూర్తిగా విశ్వసిస్తే కర్మవశాన కలిగే అవాంతరాలు అవరోధాలు విడిపోయి ఫలితం సానుకూలం అవుతుందని చెప్తారు గురువు గారు ఇక్కడ. ఎపిసోడ్ 25. ఒకసారి శ్రీనివాసులు రెడ్డి గారి చేతిలో సావిత్రి పుస్తకం చూసి ఒక బస్ డ్రైవర్ అడిగి తీసుకుని చదివాడట. అతను ముస్లిం అయితేనే అతనిలో స్పందన కలిగింది. గురువు గారిని చూసినట్లే ఆనవాళ్ళు కూడా చెప్పాడు అతను. యోగానికి జాతి కుల మత భేదాలు లేవు, ఆసక్తి ప్రధానం, పవిత్రత మతంలో ఉండదని చెప్తారు గురువు గారి. ఎపిసోడ్ 26. లో ఒకసారి ఒక అతనికి విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. అతని తోటి మిత్రులు సాధకులు గురువు గారికి ఫోన్ చేసి ట్రీట్మెంట్ అడిగారు. ట్రీట్మెంట్ ఇస్తే అప్పటికి నెమ్మదించింది. సాయంత్రానికి మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు గురువు గారు చెప్తారు, అపెండిసైటిస్ కావచ్చు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆపరేషన్ అవసరం అవుతుంది అని చెప్పారు. కొందరు అడుగుతారు, హాస్పిటల్ అవసరమా, యోగ చికిత్సతో తగ్గించవచ్చు కదా అని. గత కర్మ రుణం లాంటిది, అది బాధ రూపంలో ఖర్చు రూపంలో చెల్లుబడి కావాలి, అప్పుడు కానీ కర్మ నివారణ కాదు. యోగంలో వచ్చిన సజెషన్స్ కూడా యోగ స్ఫూర్తితోనే స్వీకరించాలి. పూర్వకర్మలో విపరీతంగా పేరుకుపోతే కొంతైనా అనుభవించాల్సి వస్తుంది అంటారు గురువు గారు. మాస్టర్ గారికి రమణ మహర్షికి చివరి దశలో వద్దన్నా కూడా వైద్యం చేయించారు వారి పిల్లలు కానీ శిష్యులు కానీ. జడ్డి కృష్ణమూర్తి లాంటి వారు వైద్యాన్ని ఆమోదించారంటే వారికి బ్రతుకు మీద మమకారం ఉందని కాదు. రమణ మహర్షి వద్దకు తన తల్లి వచ్చి, రానాయన ఇంటికి వెళ్దామంటే ఆయన అంటారు, ఎవరు నువ్వు, నేనెవరు అని. ఆమె బిత్తరపోయింది, అమ్మ ఎవరు, ఇల్లు ఏది అని తత్వ జిజ్ఞాస చేశారు అతను. ఎపిసోడ్ 27. లో గురువు గారు అంటున్నారు,
ప్రతివాడు తనకు మేధావి అనుకోవటం, ఎదుటి వారిని గౌరవించకపోవటమే ఈనాటి సంస్కృతి. ఆత్మస్థుతి పరినింద బహుదా వ్యాపించింది అని ఆవేదన చెందారు గురువు గారు. ఇలాంటి ఆషాఢభూతిలో ఒక పక్క గురువుకు కాకపడుతూనే రేపు తమ గురుపీఠానికి సరంజామా సిద్ధం చేసుకుంటారు. వారు రావటమే అబద్ధాల మొట్టతో వస్తారు అని రాస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు కానీ మెంబర్షిప్ తీసుకోలేదు. యోగంలో అభివృద్ధి కనిపిస్తే అప్పుడు మెంబర్షిప్ తీసుకోవాలని అతని అభిప్రాయం. అతను విభూతి పొట్లాలు తీసుకెళ్లాడు. వాళ్ళ పక్కింటి ఆవిడ దగ్గు ఆయాసంతో బాధపడుతుంటే గురువు గారు ఇచ్చిన విభూతి తీసుకెళ్లి పెట్టాడు. పరోపకారం మంచిదే, ఆమె ఆరోగ్యం బాగుపడింది. 4 రోజులకి ఆవిడ దగ్గు ఆయాసం ఇతనికి సంక్రమించాయి. రక్షించండి గురుదేవా అని ఉత్తరం రాశాడు గురువు గారికి. దానికి గురువు గారు సమాధానం, నీకు ఇచ్చిన విభూతి నీ కోసమే, ఇతరుల కోసం కాదు కదా. ట్రీట్మెంట్ ఇవ్వటానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు? ఆమె కర్మ ఆమెను అనుభవించినాక నీ పైన వేసుకున్నందుకు కొన్నాళ్ళు అనుభవించాల్సిందే అన్నాడు. అతని అహంకారం అణచటానికి మాస్టర్ గారు పథకం ఇది అని రాస్తున్నారు గురువు గారు. ఇక్కడ విభూతి సింపుల్ గా కనిపిస్తుంది, దాని పవర్ అంతా ఇంత కాదు. అది ఎవరికి ఎంత నిమిత్తం ఇస్తారో అంత మేరకే పనిచేస్తుంది. విభూతి గురుస్పర్శతో విభూతిగా మారుతుంది అని రాస్తారు. ఎపిసోడ్ 28 లో జీవితాన్ని తాత్విక దృష్టితో చూడటం యువతకి అలవాటైంది. వారి నైరాశ్యానికి కారణం కోరుకున్న చదువు చదవలేకపోవటం, ఒకవేళ చదివినా ఉద్యోగాలు రాకపోవటం. ఎంత చదివి ఏం ప్రయోజనం? ఆలస్యంగా వచ్చే ఉద్యోగం జీవితంలో మనశ్శాంతిని సుఖాలను దూరం చేస్తుంది. విద్యావంతులైన యువతి యువకులు యోగం పట్ల ఆసక్తి కనపరుస్తుండటం వల్ల పూర్వంలాగా బ్రహ్మచారుల యోగానికి అర్హులు కారు అనటానికి వీల్లేదు. వీరు సందేశించరు పెళ్లి కాకపోవటం యోగానికి అనర్హత కారాదు. చక్కని అవగాహన ఉన్నవారు ఎవరైనా సత్యాన్వేషణకు అర్హులే అంటారు గురువు గారు. ఎపిసోడ్ 29 కొంతమంది ట్రీట్మెంట్ కోసం వస్తారు, అబద్ధాలు చెప్తుంటారు, కనీస మర్యాదలు కూడా పాటించరు. చదువుకున్న వారిలో కూడా ఇటువంటి పొగరు అహంకారం ఉండటం క్షమించలేను అంటారు గురువు గారు సర్వరేఖ. అలాంటి వారు కొద్ది రోజుల్లోనే ప్రేయర్ విరమించుకుంటారు. వారికి అవసరం తీరటమే ముఖ్యం అని రాస్తున్నారు గురువు గారు ఇక్కడ. ఎపిసోడ్ 30 యోగం ఎవరికి వారు చేయవచ్చునని, అయితే సీనియర్స్ లేదా గురువు సహాయం తీసుకోవాలని చెప్తారు సర్వరే గురువు గారు. ట్రీట్మెంట్ వేరు, యోగం వేరు కాదు. యోగంతో కలిపి ట్రీట్మెంట్ చేయండి, అంతేగాని మాస్టర్ గారు ఫోటో అడ్డం పెట్టుకుని హోమియో వైద్యం చేయొద్దు అని చెప్తారు గురువు గారు. ఎపిసోడ్ 31 లో ఒక ఆయన వచ్చి యోగం చేస్తున్నానని చెప్పారు, కానీ ఎవరి దగ్గర ఇనిషియేషన్ తీసుకోలేదని చెప్పారు. దానికి గురువు గారు ఇలా అంటారు, రైలులో ప్రయాణం చేయాలనుకునేవారు టికెట్ తీసుకోవాలి, ఇనిషియేషన్ తప్పనిసరి అంటారు. ప్రతి వ్యక్తి సాధన స్వతంత్రంగా సాగుతుంది, అభివృద్ధి ఇండిపెండెంట్ గా జరుగుతుంది. మాస్టర్ గారిని భక్తితో స్మరిస్తే చాలు, ఎవరికి అభివృద్ధి ఇవ్వాలో మాస్టర్ గారే చూసుకుంటారు అని రాస్తారు ఇక్కడ గురువు గారు. ఎపిసోడ్ 32 పరిస్థితులను బట్టి నిబంధనలు మారుతాయి. ఉదాహరణకి మాస్టర్ గారు ఒక నిబంధన పెట్టారు, ఖాళీ కడుపుతో యోగం చేయొద్దు, టిఫిన్ కానీ కాఫీ కానీ అయ్యాక చేసుకోమని. అట్లా అని కాఫీ తాగటం యోగార్హత కాదు కదా అంటారు గురువు గారు ఇక్కడ. అలాగే 55 సంవత్సరాలు పైపడ్డ వారికి అప్పట్లో ఇనిషియేషన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అదే నిబంధన పాటించాలా? ఆరోగ్యంగా ఉంటే యోగం చేసుకోలేరా? అలాగే రోగగ్రస్తులు యోగం చేయకూడదు అంటారు, మరి రోగం తగ్గాలంటే యోగం చేయాలి కదా. అలాగే బ్రహ్మచారులు యోగం చేయకూడదంటే వైరాగ్య దృష్టి ఉండకూడదని. అంతేకాని యోగంలో చేరటం కోసం పెళ్లి చేసుకుంటామనటం ఎంత హాస్యాస్పదం అని రాస్తున్నారు గురువు గారు ఇక్కడ. ఎపిసోడ్ 33 గురువు గారు ఇలా రాస్తారు, మాస్టర్ గారి నుండి సిగ్నల్ వచ్చేదాకా యోగంలో చేరటానికి కొత్తగా వచ్చేవారికి తాను ఎలాంటి ఆశలు కల్పించను అని చెప్తారు గురువు గారు. ఇక్కడ షార్ట్ కట్స్ కానీ పేద గొప్ప తారతమ్యాలు కానీ ఉండవు. డబ్బు కల వారికి ముందు వరుసలో సీట్లు కేటాయించడం జరగదు. సాధనను బట్టి సీనియారిటీని బట్టి ముందు వరుసలో కూర్చోవటం జరుగుతుంది. నెగటివ్ థాట్స్ ఉన్న వారిపై వేటు పడుతుంది, వారి వల్ల ఇతరులకు కూడా డిస్టర్బెన్స్.
డిస్టర్బెన్స్ కలుగుతుంది. మిగిలిన వారు కూడా స్థిరంగా ధ్యానం చేయలేరు. వారి వల్ల క్రమశిక్షణ రాహిత్యాన్ని తాను సహించనన్నారు సర్వరి గురువు వారు. ఎపిసోడ్ 34. నా పుస్తకాలు చదివి అనేక మంది యోగం పట్ల ఆకర్షితులు అవుతున్నారంటే నా శ్రమ వృధా కాలేదు అంటున్నారు గురువు గారు. 50 సంవత్సరాల క్రితం తెనాలి కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు వారు రిటైర్ అయ్యాక వచ్చి యోగంలో చేరుతున్నట్టుగా పేర్కొన్నారు గురువు గారి ఈ ఎపిసోడ్ లో. ఎపిసోడ్ 35. మనిషి బ్రతుకు ఒక పుస్తకం లాంటిది. అందులో అనేక అధ్యాయాలు, సంఘటనలు, కళ్ళలు, కల్పనలు ఉంటాయి. నిజానికి వాస్తవాలు తక్కువగా ఉంటాయి. మనిషి వాస్తవంలో బతకటానికి ఇష్టపడడు. కొందరి జీవితాలు అర్థం కావు, మరికొందరి జీవితాలకు అర్థమే ఉండదు. కొందరితో ఎంత సన్నిహితంగా మెలిగినా అంత పట్టదు. అలాగే యోగ రచనల గురించి ప్రస్తావిస్తాం. వ్రాసిన వారి ఎత్తుకు పాఠకుడు ఎదగాలి తప్ప అవి అర్థం కావు. అలాంటి పుస్తకమే సావిత్రి. ఒకసారి చదివితే అర్థం కాక చదవగా చదవగా అనుభూతి చెందసాగానని రాశారు గురువు గారు. హైదరాబాద్ లో ఒక వృద్ధాశ్రమంలో ఉన్న ఒక ఆయన ఇలా ఉత్తరం రాశారు. 50 సంవత్సరాల క్రితం అరవిందల సావిత్రిని చదివాను. అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడు ఆంధ్ర మహాసావిత్రిని చదివే అదృష్టం కలిగింది. అది చదువుతుంటే తనకున్న కళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆయాసము, నడుం నొప్పి అన్ని తగ్గిపోయాయని ఉత్తరం రాశారు. ఇలాంటి ఉత్తరాలు చాలా వచ్చాయి. ఆ రచన చేయటం తన పూర్వజన్మ సుకృతం అన్నారు గురువు గారు. నాకు యోగం చేయటం అంటే ఎంత ఇష్టమో యోగంపై రచన చేయటం కూడా అంతే ఇష్టం అంటారు గురువు గారు. ఎపిసోడ్ 36. ఒకసారి భార్య భర్తలు గురువు గారి దగ్గరికి వచ్చారు. తమకు సంతానం లేదనే ట్రీట్మెంట్ ఇవ్వమని అడిగారు. కృత్రిమమైన పద్ధతిలో, అధునాతన పద్ధతిలో మాకు ఇష్టం లేదని చెప్పారు. వారిరువురికి గురువు గారు వేరువేరు కోర్సులు ఇచ్చారు. 2వ సంవత్సరం వారికి అబ్బాయి పుట్టాడు. కానీ యోగం మానేశారు వీళ్ళిద్దరు. కాబట్టి నా దగ్గరికి రారు, రాలేరు అని రాస్తున్నాను ఇక్కడ గురువు గారు. ఎపిసోడ్ 37. సొరియాసిస్ అనే వ్యాధి చాలా భయంకరమైనది. ఇంచుమించుగా దానికి సరైన మందు లేదు. అందువల్ల ఆ వ్యాధి వచ్చిన వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒకరి నుంచి ఒకరికి సోకదు, కానీ వారు ఇతరులతో కలవలేరు. గురువు గారు కూడా సానుభూతి చూపిస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన ఒక కుర్రవానికి అదే వ్యాధి ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. మెడికల్ టెస్ట్ లో పాస్ అవుతానో లేదో అని భయం. గురువు గారు ట్రీట్మెంట్ ఇచ్చారు, కొన్ని కోర్సులు కూడా ఇచ్చారు. నా కుర్రాడు శ్రద్ధగా యోగం చేశాడు. అదృష్టం, మాస్టర్ గారి అనుగ్రహం అన్నీ కలిసి వచ్చాయి. అతనికి ఆరోగ్యం మెరుగైంది. లక్షణంగా ఉద్యోగం వచ్చిందని రాశారు గురువు గారు ఇక్కడ. ఎపిసోడ్ 38. ఎవరైనా గురువు గారిని ఏం చేస్తారని అడిగితే ఏమీ చేయరని జవాబిస్తారు గురువు గారు. నిష్క్రియాస్థితికి చేరటం అంటే శూన్యస్థితికి చేరటం అంటారు గురువు గారు. యోగం అంటే ఏం చేస్తారో అన్న ప్రశ్నకు ఏమీ చేయకుండా అంతా చేయటమే యోగం. ఏదో ఒకటి చేస్తున్నంత కాలం ఎవరూ పూర్ణయోగి కాలేరు అని చెప్తారు సర్వరి గారు. 35 సంవత్సరాలు ఉద్యోగ వ్యాపకాల్లో తలమునకలై ఇప్పుడు రిటైర్ అయ్యాక యోగం చేసుకుంటున్నానంటారు ఆయన. నాది సత్ చిత్ ఆనందాల ముళ్ళబాట. ఇది ముక్తి మార్గం, విముక్తి మార్గం. యోగం అంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఓకే. ఎపిసోడ్ 39. వయసు భయపడుతున్న కొద్దీ బంధుత్వాలు ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి. అది మంచిదే. బంధాలు సడలిపోవటం, బాంధవ్యాలు దూరం కావటం యోగ సాధకులకు అవసరం. బంధుత్వాలు మనకి బంధనాలు కాకూడదు. ఇంకొంతమంది గురించి ప్రస్తావించారు ఇక్కడ. ట్రీట్మెంట్ గురించో, వారి కుటుంబ సమస్యల గురించో వస్తుంటారు. అవి తీరిపోతాయి. అయినా వారు కనీసం ప్రేయర్ చేసుకోరు.
అని ఆవేదన చెందుతారు గురువు గారు. ఎపిసోడ్ 40. సర్వరే గురువు గారు తాను కథలు రాసే రోజుల్లో రాశారట, నేను ఎక్కడో తప్పిపోయాను అని అన్నాను. అప్పుడు ఆత్మని గురించిన అవగాహన ఉండేది కాదు, ఇప్పుడు యోగంలో ఆత్మని గురించిన అన్వేషణ, అంతే తేడా. ఒకసారి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక సభలో ఇలా అంటారు, సర్వరిని అర్థం చేసుకోవటం చాలా కష్టం, ఎందుకంటే అసలు అర్థం కాని విషయాన్ని అతి తేలిక పదాలతో అందంగా కవిత్వీకరిస్తారు కనుక. మనమంతా అతి సులభమైన విషయాలను అర్థం కాని భాషలో జటిలమైన శైలిలో బంధించి క్లిష్టం చేసి పండిత వ్యాఖ్యానాలతో వివరణలతో అర్థం చేసుకోవడానికి అలవాటు పడ్డాం అని చమత్కరించారు ఆయన. అలా వారి అభిమానాన్ని చూరగొన్నారు గురువు గారు సార్వరి గారు. ఎపిసోడ్ 41 లో ఇలా రాస్తున్నారు, ఒక ఆమె భర్త చనిపోయారు, అంతలో ఆమె ఆంధ్ర మహాసావిత్రి చదవటం జరిగింది. ఆ పాత్రలో లీనమైపోయారు ఆవిడ. అప్పటి నుంచి ఆమె భర్త ప్రతిరోజు కనిపించేవారట, కలలో కనిపించి ఇలా అన్నారట, శరీరం లేదు కానీ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను, పిల్లల యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాను అని అన్నారట. అప్పటి నుంచి ఆమె భర్త గారు గదిలో తిరుగాడుతున్నట్టే అనిపించేది ఆమెకు. ఇప్పుడు ఆమెలో దైన్యం పోయి ధైర్యం వచ్చింది, తిరిగితనం లేదు అని రాశారు ఇక్కడ. ఎపిసోడ్ 42లో గురువు గారు యోగంపై పుస్తకాలు రాసినప్పుడు వాటికి ముఖ చిత్రాలు వేయగల తత్వదృష్టి గల చిత్రకారులు కావాలి. ముఖ చిత్రం అంటే భావస్ఫురకంగా అబ్స్ట్రాక్ట్ గా ఉండాలి. మహాచైతన్యం పుస్తకం ముఖ చిత్రం ఎవరితోనైనా వేయించమని మిత్రులు రావూరి భరద్వాజను అడిగితే ఆయన ఇలా అన్నారట, ఇంకా నీ పుస్తకాలకు ముఖ చిత్రాలు అవసరమా? ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయావు. కవర్ పేజీని చూసి నీ పుస్తకాలు కొనరు, లోపల విషయం ప్రధానం, నీ ఫోటో వేసుకొచ్చావాలి అని చెప్పారట. అప్పటి నుంచి తన పుస్తకాలపై తన ఫోటో కనిపిస్తుందని రాశారు సర్వరే గురువు గారు. అలాగే ఆంధ్ర మహాసావిత్రికి ముందు మాట రాయమని కొత్తపల్లి వీరభద్రరావు గారిని అడిగితే, మీ రచనలు విశ్లేషించడం అంటే ఒక పరిశోధన, మహోన్నతమైన యోగ రహస్యాలను అందిస్తున్నారు, వాటిని ఇంకొకరు రికమెండ్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పారట. ఎపిసోడ్ 43. అది యాదృచ్ఛికమో కాదో తెలియదు కానీ యోగంలోకి వచ్చి స్థిరపడిన వారిని చూస్తే జన్మజన్మల బంధం ఉన్నదే అనిపిస్తుందని రాస్తారు గురువు గారు. కనీసం 7 జన్మలు భార్యాభర్తలు ఇరువురు యోగం చేస్తేనే కానీ పూర్ణత్వం సిద్ధించదు. కనీసం 7 జన్మలు గురు శిష్య సంబంధం నెలకొంటే కానీ యోగం సిద్ధించదు అని రాస్తారు గురువు గారు. హనుమకొండ నుంచి వచ్చిన ప్రభాకర్ జయశ్రీ దంపతుల గురించి ఇక్కడ ఉదాహరించారు. వారిద్దరూ ఒక మునివాటిక నుంచి వచ్చిన ముని దంపతుల్లా స్వచ్ఛంగా నిర్మలంగా ఎంతో ఒద్దికగా అమాయకంగా ఉంటారని రాస్తారు. వారి మాట మెత్తన, హృదయం దయార్ద్రం, మితభాషలు, ఇన్ని మంచి లక్షణాలు అందరిలో ఉంటే ఎంత బాగుంటుంది అని రాస్తారు గురువు గారికి. వీరి అమ్మాయికి చికిత్స కావాలి, సమస్య చిన్నదే అయినా డాక్టర్స్ పరిష్కరించలేకపోయారు. వచ్చిన పని కష్టమైనా మనిషి మంచితనం ఆ కష్టాన్ని తగ్గిస్తుంది, తాను చేయవలసిన పని సగం వరకు వారి సద్గుణం వల్లనే జరిగిపోతుందని చెప్పారు గురువు గారు. 4 రోజుల్లోనే వారి పాపకు అనూహ్యమైన అభివృద్ధి కలిగిందని, వారి ఇరువు కూడా యోగంలో ఆసక్తి కలిగిందని, ఇద్దరు ఇనిషియేషన్ తీసుకున్నారని చెప్పారు గురువు గారు. ఎపిసోడ్ 44. తలుచుకోగానే గురువు గారి దర్శనం ఎలా అవుతుంది అని సాధకుడు గోవింద్ అడిగారు. అడిగినప్పుడు గురువు గారు ఇలా సమాధానం ఇస్తున్నారు, దీనికి విశ్లేషణ అవసరం. అర్థం చేసుకుంటే గురువుకి శిష్యునికి మధ్య మిగిలేదు శూన్యం, నిశ్శబ్దం. గురువు ఆలోచనను శిష్యుడు గ్రహిస్తున్నాడంటే వారిరువురు ఒకే రేఖపైకి వచ్చినట్లు, అంటే దూరం చెరిగిపోయింది. దూరం లేనప్పుడు గురువు శిష్యుడు ఇద్దరు వేరు వేరు కాదు, ఒక్కటే అయినప్పుడు 2 ఆలోచనలు ఉండవు. ఇదే సూత్రం రూపానికి కూడా అన్వయిస్తుంది. ఆలోచనల సాంద్రత పెరిగినప్పుడు ఘనీభవించి ఆస్ట్రల్ రూపం ఏర్పడుతుంది. అప్పుడు తన ప్రమేయం లేకుండానే తనను తలిచిన వారికి సూక్ష్మ శరీరాన్ని చూసిన అనుభూతి కలుగుతుందని గురువు గారు చెప్పారు. అది వారి సంకల్ప బలం.
వారి భావన నా యాస్ట్రల్ బాడీని మ్యాగ్నెట్ లాగా తమ వైపు ఆకర్షిస్తుంది అని రాశారు ఇక్కడ. ఇలా ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మందికి కూడా అనుభవం కలగవచ్చు అని రాస్తారు ఇక్కడ. ఎపిసోడ్ 45లో ఇలా రాస్తున్నారు, గ్రూప్ మెడిటేషన్ వల్ల ఉపయోగం ఉంటుంది. 10 మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు కాస్త వెనుకబాటు ఉన్న వారికి కూడా ఉపయోగం ఉంటుంది. రిలాక్స్ అయిన కొద్దీ ఎనర్జీ సమకూరుతుంది. ఇలాంటి సమావేశాల్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. వారి మధ్య యోగ మైత్రి ఏర్పడుతుంది. బ్రహ్మచర్యం పాటించిన యోగులు కూడా యోగంలో స్త్రీల అండదండలు పొందారని రాస్తున్నారు గురువుగారు ఇక్కడ. ఒక సాధకుడు ఇలా అడుగుతున్నారు గురువు గారిని, యోగం వల్ల శక్తి వచ్చిందని తెలుసుకోవటం ఎలా, ఎన్నాళ్ళు చేసినా ఏమీ అంతు చిక్కటం లేదు అని అడిగారు. దానికి గురువు గారు ఇలా సమాధానం ఇస్తారు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం, ఎవరు నిన్ను డబ్బు కలవాడని అనుకోరు, దానిని నీవు నీకు నీకోసం ఉపయోగించుకోవు, ఇతరులకు ఉపయోగపడదు. విసనారి వద్ద ఎన్ని కోట్లు ఉన్నా ఏం ప్రయోజనం, అందుకే ధారాళంగా ఖర్చు పెట్టు, 10 మందికి పంచు, అప్పుడు నిన్ను డబ్బున్న వాడనే కాదు గొప్ప మనసున్న వాడని కూడా పొగుడతారు. అలాగే 10 మందికి నీ యోగ శక్తిని వినియోగించు, అది తరగని నిధి, అప్పుడు గ్రహిస్తావు నీలో ఉన్న యోగ శక్తి ఎంతటితో అని రాస్తారు ఇక్కడ గురువు గారు. ఎపిసోడ్ 46, ఇక్కడ మూర్తి గారనే సాధకుని గురించి రాస్తారు, మీకేం కావాలని గురువు గారు అడిగితే మీ అనుగ్రహం చాలు అంటారు. అది ఇలాంటి వారు ఏమీ కోరరు, యోగానికి అంకితమైపోతారు. వారు ఏమీ కోరకున్నా వారికి మేలే జరుగుతుంది, వారి సమస్యలు పరిష్కారం అయిపోతాయి. మాస్టర్ గారు అర్థించని వారి ప్రార్థనను మన్నిస్తారు, అడగకపోయినా అన్నీ ఇస్తారు, అడిగిన వారికి అడిగినంత వరకే ఇస్తారు, అదే అర్హత ఉంటేనే. మాస్టర్ గారే దర్శనం ఇస్తే ఇంకేం కావాలి, ఆ దర్శనమే 1000 వరాల మూట అని రాస్తారు సర్వదే గురువు గారు ఇక్కడ. ఎపిసోడ్ 47, ఇదివరకు పేర్కొన్నట్టే ఒక గురువు వద్ద నుండి తన వద్దకు యోగంలోకి చేరుతానంటే ఒప్పుకునేవారు కాదంటారు. ఎపిసోడ్ 48లో, యోగానికి వచ్చే వారిలో అనుకూల భావనలో ఉండాలి. ట్రీట్మెంట్ కోరి వచ్చేవారికి ఇది మరీ అవసరం. ఏమాత్రం ప్రతికూల దృక్పథం ఉన్నా ఫలితం ఉండదు. భక్తి శ్రద్ధలు లోపిస్తే యోగానికి దగ్గర కాలేదు. మన ప్రార్థన నమస్కారంతో ప్రారంభమై ధ్యానం చివర ఆటోమేటిక్గా వచ్చే నమస్కారంతో ముగుస్తుంది. ఇటీవల జనానికి యోగం పట్ల ఆసక్తి పెరిగింది, కానీ భక్తి శ్రద్ధలు తగ్గాయి. గురువుకు నమస్కారం చేయటం కనీస మర్యాద, అంత మాత్రాన వారి గౌరవం అభిమానం తగ్గిపోదు. 30 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందిని గమనించాను, భక్తి అంకిత భావం ఉన్నవారు మాత్రమే అభివృద్ధిని సాధిస్తున్నారు అని రాస్తారు గురువు గారు ఇక్కడ. ఇంకా రాస్తున్నారు, ప్రేయర్ హాల్లో మాస్టర్ గారి ఫోటో ఉంటుంది, అక్కడ నమస్కారం చేస్తారు. ట్రీట్మెంట్ కోరి వచ్చినా కొందరికి నమస్కారం చేయాలని అనిపించదు. అడిగి నమస్కారం చేయించుకునే అవసరం మాస్టర్ గారికి కానీ గురువుకి కానీ ఉండదు. కానీ వినయం వినమ్రత లోపించిన వారిలో ప్రతికూల భావనలు ఉన్నట్లే. అటువంటి వారికి యోగం నేర్పడం అసంభవం, ట్రీట్మెంట్ చేసినా ఫలితం ఉండదు అని రాస్తారు గురువు గారు ఇక్కడ. 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు, థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, కనీసం ప్రేయర్ కూడా చేసుకోరు అని రాస్తారు ఇక్కడ. ఎపిసోడ్ 49లో, హనుమకొండ నుంచి ఒక ఆయన యోగంలోకి చేరటానికి వచ్చారు. గురువు గారు ఇలా చెప్తారు, ఇంకా మాస్టర్ గారి అనుమతి రాలేదు, 30 రోజులు శని రెగ్యులేషన్స్ ప్రాక్టీస్ చేసుకోమన్నారు. అతను అలాగే మాస్టర్ గారు ఫోటో పెట్టుకుని చేశారు, శని రెగ్యులేషన్స్ పూర్తి చేశారు, మంచి వైబ్రేషన్స్ కలిగాయని రాశారు ఇక్కడ. అలాగే ప్రేయర్లో ఉన్నప్పుడు మాస్టర్ గారి మాటలు వినిపించాయట, సర్వర్కి చెప్పాను ఇప్పుడు వెళ్ళు అని చెప్పారట. గురువు గారు ఇది విని చాలా ఆనందించారు. తర్వాత మే సమావేశాల్లో అతనికి ఇది సెషన్ ఇచ్చారు. ఎపిసోడ్ 50, 2001 డిసెంబర్ సమావేశాల తర్వాత
వసంత్ కుమార్ గారు షిరిడీ యాత్ర తలపెట్టారు. వసంత్ కుమార్ గారు వృత్తిరీత్యా జర్నలిస్ట్, ప్రవృత్తి రీత్యా పరిశోధకుడు. అందువల్ల అభినవేశంతో కొంతకాలం ఆంధ్రలోని దేవాలయాలపై, తర్వాత మిగిలిన రాష్ట్రాల్లోని దేవాలయాల చరిత్రను, అమెరికాలోని హిందూ దేవాలయాలపై కూడా పరిశోధన చేశారు. ఇప్పుడు షిరిడి యాత్ర నేపథ్యంతో మహారాష్ట్ర వచ్చారు. ఇది ఒక విధంగా కుటుంబ యాత్ర. గురువు గారు, వారి కుటుంబ సభ్యులందరూ, ఇంకా కొందరు మిత్రులు, మొత్తం 25 మంది బయలుదేరారు. నాగర్కోయిల్ చేరేసరికి కార్లు స్వాగతం చెప్పాయని రాశారు. మైకులు రమ్మని పిలుస్తున్నాయని రాస్తున్నారు గురువు గారు. ఇక్కడ సాయినాథన్తో తనకు ఉన్నది యోగ సంబంధం అని రాశారు. సాయిక్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా తోచింది. అక్కడ యోగ స్పందన ఉంది, యోగ విభూతి అనంతంగా ఉంది. సాయి కరుణ అడుగడుగునా కనిపిస్తుంది. ప్రతి వారిలో ఎంతో పారవశ్యం, తన్మయత్వం. తర్వాత స్పెషల్ దర్శనానికి పిలుపు వచ్చింది. గంటసేపు సాయి దివ్య సమక్షంలో ఆనంద తాండవం. పారవశ్యానికి పరిమితి లేదు, అనుభూతికి కుదవలేదు. సాయి తపస్సు చేసిన చోట ఉన్న ప్రార్థనా మందిరంలో అందరూ ప్రేయర్ చేశారు. అది సాయి చరణాలు సోకిన పుణ్యభూమి, సాయి నడయాడిన మహిమాలయం అని రాశారు గురువు గారు. దీన్ని అది 14 జనవరి 2002 సంక్రాంతి పండుగ రోజు. ఆ రోజు ఉదయం నుంచి మైక్ లో మాస్టర్ సార్వరికి స్వాగతం అని వినిపిస్తూనే ఉంది. మాస్టర్ గారి ఆమోదం లేకుండా తన పేరు ముందర మాస్టర్ అనే పదం చేరదు అంటారు గురువు గారు. సంక్రాంతి పర్వదినాన సాయినాథుడు, యోగ సాధకుడైన సార్వరిని మాస్టర్ సార్వరిగా లోకానికి ప్రకటించారు. ఇంతకాలం నేనెవరో తెలియదు, ఈ రోజే నా ఫుల్ఫిల్మెంట్ అని రాశారు గురువు గారు. దిస్ ఈజ్ ద డే ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, దిస్ ఈజ్ ద డే ఆఫ్ రియలైజేషన్, దిస్ ఈజ్ ద డే ఆఫ్ పర్ఫెక్షన్ అని రాస్తారు సర్వదే గురువు గారు. తర్వాత ఎల్లోరా సందర్శనం. ధ్యాన బుద్ధుని గుహలో గంటసేపు ధ్యానం చేసుకున్నారందరు. మాస్టర్, సాయి, బుద్ధుడు, యోగమూర్తులు, వీరు త్రిమూర్తులని రాస్తారు సర్వదే గురువు గారు. మాస్టర్స్ నమస్కారం. Thank you.